హాయ్ గైస్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఎలక్ట్రానిక్స్. గైస్, ఇవాళ వచ్చేసరికి మనం కేబుల్స్ అండ్ ఛార్జర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ కేబుల్స్ గురించి మాట్లాడుదాం, తర్వాత ఛార్జింగ్ బ్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కేబుల్స్ గురించి మాట్లాడుకుంటే, కేబుల్స్ ఏవి బాగున్నాయి, ఏ కేబుల్స్ కొంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తాయని ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేబుల్ తీసుకోవాలి? సో ఎంబ్రెన్ కేబుల్స్ చాలా బాగుంటాయి. సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ చూడండి, కేబుల్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి. ఓడ్డాలు అలాంటివి ఏమి ఉండవు. కేబుల్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకు నేను వాడుతున్నాను కాబట్టి 1 ఇయర్ అవుతుంది ఇవి కొన్ని, బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోట్ అయితే మీకు 2 ఇయర్స్ వారంటీ వస్తాయి. మీకు ఏవైనా మీరు కేబుల్స్ కొంటారు కదా, అవి కొనిన తర్వాత ఏంటంటే మీకు 2 ఇయర్స్ వారంటీ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీవి కొత్తగా వచ్చిన బ్రాండ్ కాబట్టి నేను వాడలేదు, బట్ రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోట్రానిక్స్ కూడా బాగానే ఉన్నాయి రేటింగ్. నేను కూడా అవి వాడలేదు ఇప్పుడు వరకు వచ్చి, ప్రోట్రానిక్స్ ఛార్జర్ కానీ రెండు వాడలేదు. సో రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. వీలైతే కొని మీకు రివ్యూ చేస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ బ్రిక్స్ ఏవంటే నన్ను అడిగితే మ్యాక్సిమం మీరు కంపెనీ వాళ్ళు ఏదైతే ఛార్జర్ ఇచ్చారో అవే వాడండి. సో ఫాస్ట్ ఛార్జర్లని ఈ ఛార్జర్లని వాడకండి. దానివల్ల మీకు మీ బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే 2017-18 ఇవేంటంటే ఈ రెండు జనరేషన్స్ ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంకా అప్పటికి ఇంప్లిమెంట్ చేశారు, బట్ చాలా ఫోన్స్కి బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్కి తేలేదు. ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి, హై ఎండ్ ఫోన్స్కి మాత్రమే తెచ్చారు అది. అందుకనే మీరు మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు ఏదైతే ఛార్జర్ ఇచ్చారో సేమ్ అదే ఛార్జర్ చూసి ఒకవేళ పాడైంది అనుకుంటే అదే ఛార్జర్ మళ్ళీ మీ దగ్గరలో ఉండే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరి థర్డ్ పార్టీ ఛార్జర్స్ ఏవి బాగుంటాయి అంటే ఆంబ్రెన్ బాగుంటుంది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ప్రోట్రానిక్స్ ఛార్జర్ బాగుంటుంది, అదైతే వాడాను నేను. అండ్ మ్యాక్సిమం క్వాలంకమ్ సర్టిఫై చేసిన ఛార్జర్స్ మాత్రమే వాడండి, అంటే క్విక్ ఛార్జ్ 3.0, క్విక్ ఛార్జ్ 4.0 అని సర్టిఫై తీసుకొని ఉంటాయి కొన్ని ఛార్జర్స్ ఉంటాయి కదా, మాక్సిమం ఆ ఛార్జర్స్ మాత్రమే వాడడానికి ట్రై చేయండి. సో వాట్ ఊక్ ఛార్జింగ్ అంటారు కదా, ఊక్ ఛార్జింగ్, డాష్ ఛార్జింగ్, డ్రాప్ ఛార్జింగ్, సో ఈ మూడు అనేది ఒక టెక్నాలజీ, ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో వీటికి ఏంటంటే యాంప్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది యాంప్ అనేది. ఇవి ఈ టెక్నాలజీ, ఈ మూడు టెక్నాలజీ ఉంటాయి కదా, అప్పో, రియల్మీ, వన్ప్లస్, ఈ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో 20 వాట్ ఛార్జర్స్ దాటాయో వాళ్ళు ఏం చేస్తారంటే కేబుల్స్ అయితే మ్యాక్సిమం బోర్డ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యాంప్ అనేది అక్కడ ఎక్కువ వెళ్తుంది కాబట్టి కేబుల్ కొంచెం హీట్ అవుతుంది. సో కేబుల్ స్ట్రాంగ్గా లేకపోతే బేగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే మీరు మ్యాక్సిమం బోర్డ్ కేబుల్స్ ఉంటాయి కదా అవి ప్రిఫర్ చేయండి. అండ్ కేబుల్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అదో ప్లస్ పాయింట్. సో దట్స్ ఇట్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ టుమారో.